క్రేజీ ఎపిసోడ్ ఆఫ్ క్రేజీ టాక్స్ విత్ కాజల్. ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదా, సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే గంట ఐకాన్ ని కొట్టారు అనుకోండి, నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్ లో కూడా గంట అలా మోగుతుందన్నమాట. సో థాంక్యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్. మరి ఇవాళ క్రేజీ గెస్ట్ ని లేట్ చేయకుండా పిలిచిద్దాం. క్రేజీ టాక్స్ విత్ కాజల్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారంటే నేమ్ ఫేమ్ అసలు ఫెవికాల్ అతుక్కున్నట్టు అదృష్టం అలా అతుక్కుంటుంది అంటారు కదా. ఏ సీజన్ లోనూ సీజన్స్ అన్ని ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి, కానీ బిగ్ బాస్ 4 లో మాత్రం వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫుల్ ఫేమ్, ఫుల్ వర్క్, బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అయినా అలాంటి బిజీ షెడ్యూల్లో మన కోసం వాళ్ళ టైంని కేటాయించి మన షోకి ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఎస్, ఇవాళ క్రేజీ గెస్ట్ ఎవరో కాదు, అసలు తనకున్న క్లారిటీ అసలు ఎవరికైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లైఫ్లో ఉంటే బా సూపర్ ఉంటుంది లైఫ్. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దాన్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా. అయితే ఇంకొకళ్ళు అసలు స్టెప్పులకి కట్అవుట్ కట్టినట్టు ఉంటాడు. ఆహా, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకుంటే ఎంత బాగుండు అని అమ్మాయిలందరూ మురిసిపోతూ ఉంటారు. మరి దాట్ ఈజ్ super energetic and amazing dancer Mehboob Dilse. Let's welcome them. Hello. చూసారా చూసారా, ఇప్పుడు బాయ్ 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 అని ఎంత బిజీ బిజీగా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను యాక్చువల్లీ నేను ఇంట్రొడక్షన్ రాసుకుంటున్నప్పుడు మా రైటర్ నాకు ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుందేమో, వాళ్ళ బిజీ టైంలో నుంచి టైం తీయడం అనేది కొంచెం ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుందేమో అని అనుకున్నాను, అన్నాను కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీరియస్లీ మీరు ఎంత బిజీ ఉన్నారంటే, వచ్చిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫోన్లు, వచ్చిన దగ్గర నుంచి ఆ వస్తానండి ఇంకో ఒక్క షూట్లో ఉన్నానండి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానండి. రాజులు బ్యాక్ టు బ్యాక్ ఫోన్ అస్సలు కాదు, ఐఎమ్ టెల్లింగ్ యూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, వర్క్ గురించే వర్కే మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ గైస్. బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్స్ కి ఇంతలాగా నేనైతే డెఫినెట్లీ అబ్జర్వ్ చేయలేదు, అండ్ బిగ్ బాస్ 4 చూసినంతగా ఆడియన్స్ ఏ బిగ్ బాస్ సీజన్ ని కూడా అంతలా చూడలేదు. సో కంగ్రాచులేషన్స్ గైస్. సో ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్? ఇట్స్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. యా, మహబూబ్ చెప్పాలి చాలా బాగుంది అంటే చాలా బిజీ ఉన్నాం మనం. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది బిజీ అవ్వాలని లైఫ్, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేయని కాల్స్ వస్తున్నాయి, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అమేజింగ్. కాదు ఆర్యానా, నువ్వు ఒకప్పుడు అందరికి ఇంటర్వ్యూల కోసం వస్తారా నా షోకి ఇంటర్వ్యూకి అని పిలిచే ఆ స్టేజ్ నుంచి మేడం ప్లీజ్ మా షోకి వస్తారా అని కాల్స్ రిసీవ్ చేసిన స్టేజ్ వరకు ఎలా ఉంది? నథింగ్ హాజల్, స్టిల్ ఐ లవ్ టు బి దేర్ ఓన్లీ అండ్ ఐ విల్ బి దేర్ ఓన్లీ. నిజంగా ఐ విల్ కమ్ బ్యాక్ టు దేర్. అక్కడ ఉంది లైఫ్, ఇక్కడ ఉంది బాగుంది, బట్ ఇక్కడ అందరితో పాపం ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు అర్థమవుతుంది. తిట్టుకున్నాను అప్పట్లో, ఆబ్వియస్లీ ఏంటి ఇంత ఇంత పొగరు అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని, బట్ నథింగ్ లైక్ దట్. Yeah, but I'm very happy. Life lo anni kodi kodiga chudali. So idi chustunnandu kuda chaala aanandanga undi. Ippudu adi telustundi, idi telustundi, idi telusu already, ippudu adi telustundi. Yeah. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు సైన్ చేశారు, ఏమేమి రాబోతున్నాయి? నాకైతే తెలియదు, సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నాకు అయ్యేంత వరకు చెప్పడం ఇష్టం ఉండదు, ఏమవుతుందో కూడా నాకు తెలియదు, బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా ఎవరికి చెప్పలేదు, మా మమ్మీ కూడా రేపు వెళ్తున్నాను ఈ రోజు చెప్పాను. ఓహో, ఐ డోంట్ నో, అది అలవాటు నాకు అట్లా. ఏం జరగట్లేదు, జస్ట్ యా ప్లెయిన్. ఏం జరగట్లేదు అంట, షీఈస్ బీయింగ్ సూపర్ మోడెస్ట్. సో చేస్తున్నాను, నేను చేస్తున్నానండి. అసలు నీ సాంగ్స్ ఏంటబ్బా, ఏ ఎనర్జీ ఏంటి, ఆ స్టెప్ ఏంటి? థాంక్యూ సో మచ్. అసలు ఎవరో ఫారెన్ అమ్మాయితో కూడా సాంగ్ చేస్తున్నావు? రెండు సాంగ్లు ఆమె అలా అని తను ఆస్ట్రేలియా నుంచి తను చేసాను, సోహెల్ దాంట్లో వచ్చాడు. మళ్ళీ ఒక యూట్యూబ్ కి ఒక సిరీస్ చేస్తున్నాను, మార్చి నుంచి షూట్ కి వెళ్ళిపోతున్నాం. సో నా యూట్యూబ్ ఆడియన్స్ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ వాళ్ళకి. సో అలాగే మూవీస్ కూడా చేస్తున్నాను. ఆర్యానా డేట్ దొరకట్లేదు, ఒక మంచి సాంగ్ చేయొచ్చు కదా మహబూబ్ నాతో. కాదు, హౌస్ లోపల ఉన్నప్పుడు మీ బాండింగ్ అంతా ఏం కనిపించలేదు, బయటకు వచ్చిన తర్వాత అందరూ మహబూబ్ ఆర్యానా. యాక్చువల్లీ నేను ఇవాళ ఈ సీజన్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు కమెంట్స్లలో మహబూబ్ ఆర్యానా, మహబూబ్ ఆర్యానా, ఇది మహబూబ్ ఆర్యానా ఎప్పుడు అయిందబ్బా అని నేను షాక్. మేము లాస్ట్ 3 వీక్స్లో మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం, నేను, అవినాష్, ఆర్యానా, సోయల్ చాలా క్లోజ్గా ఉన్నాం. లాస్ట్ 3-4 వీక్స్ నేను ఎప్పుడైతే వచ్చేటప్పుడు చాలా క్లోజ్గా ఉన్నాం, చాలా మంచిగా ఉంది అంటే మాకు.
అంటే వి హావ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ బయట లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది కొంతమంది మాకు మనకి మ్యూచువల్ గా తెలుసు అని. ఓకే సో అది తెలియ ఫస్ట్ లో ఉన్న ఏదైతే కోపం మరి ఎందుకు ఇలా ఇలా మేము అదంతా తర్వాత తర్వాత ఒక పర్సెప్షన్ రాంగ్ ఉందేమో అని వేరేగా ఆలోచిస్తే షీఈస్ వెరీ స్వీట్ తను నా గురించి కూడా నా సైడ్ నుంచి కూడా ఆలోచించిన తర్వాత ఓకే మేబూ ఇది కాదు ఇది అప్పుడు అంటే యాక్చువల్లీ మన లైఫ్ లో కూడా ఫస్ట్ చూడంగానే ఎందుకు ఇలా ఉన్నాడు అన్న వాళ్ళతోనే తర్వాత 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 మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. ట్రూ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మహబూబ్ ఐఎమ్ టెల్లింగ్ యూ సీరియస్లీ నాకు పెద్దగా ఒపీనియన్ ఏం లేకుండా నీ మీద బట్ బయట కలిసిన తర్వాత ఎస్పెషలీ ఇవాళ వచ్చిన తర్వాత ఓ మై గాడ్ మనుషులు ఒకలా కనిపిస్తారు కానీ ఇంకొకలాగా ఉంటారు పర్సనల్ గా కలిసిన తర్వాత. ఐఎమ్ లైక్ మీరు ఎలాగో తిను స్వీట్ తిను నాటి అనుకుంటున్నారు కాబట్టి ఇది ఫిట్టింగ్ ఇది యా సో ఎవరు స్వీట్ ఎవరు అనేది మీరు పాయింట్ అవుట్ చేసుకోండి. సో ఇద్దరిలో ఎవరు స్వీట్? తను స్వీట్ కాదు, టైం వచ్చినప్పుడు హాట్ అయింది. బెస్ట్ ఆన్సర్ మనందరికి తెలుసు. లేజీ ఎవరు? Never have I ever. Crazy talks with Kajal. So never have I ever. ఈ రౌండ్ కి వెళ్ళే ముందు ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీరిద్దరూ మీ కెరియర్ స్టార్ట్ చేసింది అంటే లైక్ హర్యానా వైరల్ అయింది యూట్యూబ్ ద్వారానే, మహబూబ్ వైరల్ అయింది కూడా కంటిన్యూ అయింది కూడా యూట్యూబ్ ద్వారానే. సో నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు అబద్ధం చెప్పము అని ఈ యూట్యూబ్ ప్రమాణంగా ఇది మనకి గిఫ్ట్ ఇస్తున్నారు ఇంట్లో తీసుకెళ్ళాలి ఫ్రేమ్ లో పెట్టుకున్నాను నేను ఏదేదో ఆలోచించుకుంటే ప్రాణం అండి. అరే లెఫ్ట్ హ్యాండ్ బెటర్. ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి ఇప్పటి వరకు ఇంత లాగ్ చేసింది ఇంత సతాయించింది ఎవరు లేదు, మీరే కోతులు అమ్మా. నిజమే చెప్పాలి ఓకే? ప్రామిస్ చేసాం గానీ. నెవర్ హావ్ ఐ ఎవర్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి దూకేయాలనిపించిందా? నో, ఐ హావ్ నెవర్. నెవర్ హావ్ ఐ ఎవర్ వీళ్ళ హౌస్ లో లేకపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? నో నో, నెవర్. నెవర్ హావ్ ఐ ఎవర్ హౌస్ నుంచి ఏదైనా దొంగతనం చేశారా? ఓ యా. ఏం దొంగతనం చేశారు? చాలా కప్పులు, మగ్గులు, ఫేస్ వాష్. నేనైతే అది నీకు తెలుసు కదా ఒకటి, అది ఏమంటాం అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఐ హావ్ నెవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎందుకంటే నువ్వు కొట్లాడితే కొట్లాడతాను మాట్లాడితే మాట్లాడతాను అక్కడ వెళ్ళగానే కాలిక్యులేషన్స్ పెట్టుకుంటే గేమ్ ఆడలేను. నెవర్ హావ్ ఎవర్ ఇష్టం లేకపోయినా ఆబ్లిగేషన్ లో ఆఫర్ యాక్సెప్ట్ చేశారా? నెవర్. నేను చాలా సెలెక్టివ్, నచ్చకపోతే చెప్పేసాను ఏదో వర్కౌట్ కాదండి అని. నెవర్ హావ్ ఐ ఎవర్ హౌస్ లోపల ఒకలాగా బయటికి వచ్చాక ఇంకోలా ఉన్నారేంటి అన్న ఫీలింగ్ వచ్చిందా ఎవరైనా హౌస్ మేట్ తో? బయటకు వచ్చిన తర్వాత ఉన్నారు కొంతమంది బట్ స్టిల్. ఒక పేరు చెప్పమంటే చెప్పరు? మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కలిసినప్పుడు మాట్లాడాలి కదా. నెవర్ హావ్ ఐ ఎవర్ పక్క వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి జెలసీ ఫీల్ అయ్యారా? మా ఫ్రెండ్షిప్ ఏ తోపు. యు హావ్ అంటనా? నో, ఐ హావ్ నెవర్. నో, నెవర్ హావ్ ఐ ఎవర్ బయట విషయాలు కన్వే చేయడానికి సైగలు చేశారా? యా, ఐ హావ్. నెవర్ హావ్ ఐ ఎవర్ టైటిల్ నేను గెలవాల్సింది అనిపించిందా? గెలవాల్సింది కాదు కానీ గెలవాలనేది ఉండింది.
నెవర్ హావ్ ఎవర్ బ్లైండ్ డేట్ కి వెళ్ళారా? నో. ఎప్పుడు? నెవర్ హావ్ ఎవర్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎవరైనా స్టాక్ చేశారా? నో. అవునా? చూస్తా. మామూలు గుండకు మందు. ఎవర్ని? అంటే ఎవరు మెసేజ్ కూడా కన్వే చేస్తా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అలానే కదండి. లాంగ్ టైం కాలేజ్ లో ఉన్నప్పుడు అలా కాదు. ఎవరైనా బ్లాక్ చేస్తే మన దగ్గర అకౌంట్ లేకపోతే అంటే నచ్చి. Well done, never have I ever. ఈ రౌండ్ అయితే చాలా బాగా ఆడారు. Let's move on to our next segment, that is Crazily Rapid Fire. Crazy talks with Kajal. So never have I ever లో ఒట్టు వేయించుకున్నా కదా, ఈ సెగ్మెంట్ లో నేను మిమ్మల్ని ఊరిస్తానన్నమాట విత్ గిఫ్ట్స్. ఓకే, రాహుల్ సిప్లిగన్స్ ఊకో కాక ఉంది. నా ఫేవరెట్ స్పైసీ చికెన్ పికిల్ నుంచి చికెన్ పికిల్, మటన్ పికిల్ అండ్ న్యూక్లియర్ ప్రాన్ పికిల్స్ ఉన్నాయి. స్పైసీ ఆర్జే కాజల్ ఇస్ ద ప్రోమో కోడ్, స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎస్ ఆంధ్ర ఫుడ్స్ నుంచి వీ హ్యావ్ బెల్లం అండ్ కోవా పూతరేకులు, ఫ్లాక్ సీడ్స్ పౌడర్, కొబ్బరి కారం పొడి, తాపేశ్వరం కాజాలు అండ్ కాకినాడ గొట్టం కాజాలు అండ్ కారం గబ్బలు ఉన్నాయి. ఎస్, ఇవన్నీ నేను ఒక్కళ్ళకే ఇస్తాను గిఫ్ట్. ఎవరైతే నేను అడిగే క్వశ్చన్స్ కి క్రేజీలీ ర్యాపిడ్ క్విర్ కి ఫాస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్స్ అన్ని. ఓకే, ఆర్జీవీ మూవీలో ఆఫర్ వచ్చిందంట, అది నిజమా రూమరా? నిజమే. సీరియస్ లో ఆఫర్ వచ్చాయా? నో. ఫ్యాన్ పేజెస్ గురించి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ సో హ్యాపీ, ఐ లవ్ యూ ఆల్. నాకు ఇంత ఇన్ని ఫ్యాన్ పేజెస్, ఎక్కువ ఫ్యాన్ పేజెస్ నాకు సోయల్కి ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ నాకున్నాయి అని చెప్పి. ఐ లవ్ యూ ఆల్. బోల్డ్గా ఉండడం ఇష్టమా అవసరమా? ఇష్టం. శ్రీముఖి గురించి ఒక మాట. బంగారం. కిల్ మ్యారీ హుక్అప్ అవినాష్, ప్రభాస్, నాగార్జున. ఇది ర్యాపిడ్ ఏనా? ర్యాపిడ్ గో ఆన్ డేట్ విత్ నాగ్ సార్, డెఫినెట్లీ. అండ్ నా బర్త్డే కాల్ వచ్చింది సార్, ఐ వాస్ సో ఇంప్రెస్డ్. అండ్ యా, ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ సే. ఈ టైంలో ఐ వాంట్ టు కిల్ అవినాష్, ప్లీజ్ చచ్చిపోయారా? ప్రభాస్ గారితో ఐ థింక్. బట్ ఆయన అంత టాల్ కొంటే, అంత పొట్టుకుంటే వాడవలేడు, ఇలా చూసుకుంటూ కూర్చోాలి అంతే. ఓకే, సారీ అవినాష్. బెస్ట్ డాన్సర్ ఎవరు? మెహబూబా సోహెల. మెహబూబ్. బిగ్ బాస్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే గుర్తొచ్చే పేరు? దేవి నాగవల్లి. రావాలని కోరుకున్నాను నేను. ఎవ్రీ టైం వైల్డ్ కార్డ్ అనగానే ఐ వాస్ వెయిటింగ్. అచ్చచ్చా, మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని. ఓకే, సీ సేమ్ రియాక్షన్. యా, ఏమైంది? ఓకే అనుకున్నా. చూస్ వన్, యాంకరింగ్ ఆర్ మూవీస్? యాంకరింగ్. యూట్యూబ్ ఆర్ జెమిని కామెడీ? జెమిని. అక్రమ్ ఆర్ డాలీ? బోత్. వినీత్ ఆర్ అమర్ది? వినీత్. మెహబూబ్ లో నచ్చింది ఏంటి? ఇచ్చగుణం. మెహబూబ్ లో నచ్చనిది ఏంటి? ఇచ్చేస్తూ ఉంటాడు నచ్చితే మనుషులు. అది ఆయనకు ఉందో లేదో చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ మూమెంట్ కి నచ్చింది అనుకో, ఈ వాచ్ తెచ్చి ఇచ్చేస్తాడు. మళ్ళీ నీకు ఎలా? మొన్న షూస్ ఇచ్చేసాడు నాకు, అట్లా వాచింగ్ అండ్ మొన్న గిఫ్ట్ ఇచ్చాడు, ఒక అబ్బాయికి షూస్ ఇచ్చాడు. ఆయనకు ఉందో లేదో కాదు, ఈ మూమెంట్ కి నచ్చిందో ఇచ్చేస్తూ ఉంటాడు. అది అవినాష్ లో ఒక క్వాలిటీ మార్చాలంటే ఏం మారుస్తావు? కోపం. చర్రమని వస్తుంది, మళ్ళీ చర్రమని తగ్గిపోతుంది. కానీ ఆ వచ్చినప్పుడు టార్చర్ ఉంటుంది. చిన్నపిల్లగాడిని బుజ్జగించినట్టు బుజ్జగించాలి. అయ్యో, ప్రాణం పోతుంది. బెస్ట్ ట్రిప్ ఇన్ యువర్ లైఫ్? ఐ వెంట్ టు గోవా విత్ కరమ్ డాలీ అండ్ మై ఫ్రెండ్, సో దట్ ఈస్ లైక్ బెస్ట్ ట్రిప్. అవినాష్ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు ఇచ్చే 3 సలహాలు ఏంటి? బాగా ప్రేమగా చూసుకో, కోపం చాలా ఎక్కువ, కానీ ప్రేమగా మాట్లాడితే కోపం తగ్గుతుంది. టైంకి తిండి పెట్టు ప్లీజ్. సో ఆర్యానా, నువ్వు ఫాస్ట్ గా చెప్పావో లేదో అనేది తెలియాలి అంటే మెహబూబ్ ర్యాపిడ్ ఫైర్ అవ్వాలి. క్రేజీ ర్యాపిడ్ ఫైర్ కి రెడీనా మెహబూబ్? అరే, నేను ఎవరు గెలిచినా మాత్రం ఆ ఊకో కాక నీకే ఇస్తా, లేదా నేను గెలిచినా నువ్వే తీసుకో. సరే, ఊకో కాక నాకు స్వీట్లు, నేను గెలిస్తే మాత్రం నేను స్వీట్స్ నేనైతే ఇయ్యను. ఆ పచ్చడి నువ్వు తీసుకో. అప్పగింతలు. ఓకే రెడీ, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? చిరంజీవి గారితో మూవీ చేయాలి. ఆర్యానాలో నీకు బాగా నచ్చే క్వాలిటీ? అంటే ఎవరిని ఎంత లోంచాలో అంత లోంచిద్ది. ఆర్యానాలో నీకు చిరాకు తప్పించే క్వాలిటీ? అంటే లౌడ్ స్పీకర్. సోహెల్లో ఏదైనా మార్చాలంటే ఏం మారుస్తావు? కోపం. కిల్ మ్యారీ హుక్అప్ దివి, ఆర్యానా, స్వాతి, దీక్షిత్. అయ్యో, కిల్ స్వాతి, మ్యారీ ఆర్యానా, దివి డేట్. అయ్యో. ఓకే, నీ బెస్ట్ డాన్సింగ్ పార్ట్నర్ ఎవరు? హారిక, శ్వేత నాయుడు? శ్వేత. బిగ్ బాస్ 4 లో అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎవరిది అనిపించింది? దేవి నాగవల్లి గారిది. సెలెక్ట్ వన్, డాన్సింగ్ ఆర్ మూవీస్? మూవీస్. ఇన్స్టా రీల్స్ ఆర్ టిక్టాక్? టిక్టాక్. అభిజిత్ ఆర్ సోహెల్? సోహెల్. డాగ్స్ ఆర్ క్యాట్స్? డాగ్స్. మ్యావ్ అంట.
అభిజిత్ నితో లాస్ట్ టైం మాట్లాడింది ఎప్పుడు? లాస్ట్ టైం ఉత్సవంలో. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే ముందు బిగ్ బాస్ టీమ్ నుంచి హౌస్ లో ఇలా ఉండాలి అలా ఉండాలి వీళ్ళతో కనెక్షన్స్ అట్లా ఏమన్నా సజెషన్స్ గాని ఇట్లానే ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ గాని వచ్చాయా? నో. ఓకే. ట్రిప్ ప్లాన్ చేయలేదా ఆర్ ఇన్ ప్రోగ్రెస్? ఇప్పటి వరకు సోహెల్ తో. సోహెల్ తోనా? ఇప్పుడు ప్లాన్ చేసాం కదా, వాడు కార్ కొన్నాడు, కార్ లో వెళ్తున్నాం మేము ట్రిప్ కి. ఫోటోలు పెట్టి మమ్మల్ని చూపించి చంపేయండి. నీకు చెప్పాను కదా నువ్వు వస్తావా మేము వెళ్తున్నావు అని చెప్తే చెప్తాను అన్నావు. సోహెల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు అడిగే 3 క్వశ్చన్స్ ఏంటి? మీకు అంత పేషెన్స్ ఉందా? ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ పేషెన్స్ ఉన్న అమ్మాయి వాడిని బాగా చూసుకునిద్ది. ఇంకోటి వాడికి టైంకి ఫుడ్ కావాలి. సో ఫుడ్ అంటే కుకింగ్ రావాలి. కుకింగ్ వచ్చా అని అడుగుతా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వీడికి మూవీస్ మీద ప్రేమ ఎక్కువ. సో ఫస్ట్ ప్రయారిటీ అదైతే సెకండ్ ప్రయారిటీ మీద ఉంటుంది. అది ఓకేనా? అక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నేనే ఫస్ట్ ఉండాలంటే కష్టం. వావ్, వెరీ నైస్. యా సోహియానాలో ఏం ఇష్టం, అవియానాలో ఏం ఇష్టం? సోహియానా మీరు చూస్తే టామ్ అండ్ జెరీ కొట్టుకుంటారు. వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఇష్టం నాకు. వాళ్ళిద్దరం కలిసి ఉంటే ఇష్టం లేదు. అవినాష్ హర్యానా కలిసి ఉంటే ఇష్టం. అంటే ఆ ఫన్నీ జోక్స్, అవినాష్ ట్రై చేస్తాడు ఈమె పని చేస్తుంది, ఇది ఇష్టం, ఆ ఫ్లర్టింగ్ ఇష్టం. సోహియానాలో వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే నేను మజా చేస్తుంటా అని. సో ఇప్పుడు ఈ షో తర్వాత మెహియానా కూడా హోప్ఫుల్లీ. సో మెహియానాలో ఏమి ఇష్టం నీకు? మీ ఇద్దరం ఎలా అంటే హానెస్ట్ అనిపించింది నాకు. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం చేంజెస్ వచ్చాయి నీ లైఫ్ లో? నా లైఫ్ లోనా? నేను నా డిసిషన్స్ నేను తీసుకుంటున్నాను. అఖిల్ అండ్ సోహెల్ ఫ్రెండ్షిప్ లో నీకు నచ్చే విషయం ఏంటి? అఖిల్ అండ్ ఫ్రెండ్, అఖిల్ వాళ్ళిద్దరూ ఎలా అంటే ట్రూ హార్టెడ్. సో మంచిగా చూసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే. ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు, అది ఇష్టం అన్నమాట. సో ఇద్దరు చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు. బట్ నీ ఆన్సర్స్ నాకు నచ్చాయి, బట్ చాలా లాగ్ చేసావు. నీ ఆన్సర్స్ నాకు చాలా నచ్చలేదు. సో ఎంత లాగ్ చేసినా ఆన్సర్స్ బాగున్నాయి కాబట్టి దిస్ హ్యాంపర్ గోస్ టు మీ. కంగ్రాచులేషన్స్ రాహుల్ సిక్లిగన్ సూపర్ కాక స్పైసీ చికెన్ పిక్కర్ పిక్కర్. రాహుల్ బ్రో, ఏంటి స్వీట్స్? ఇవి స్వీట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఫుడ్స్. నాకేం లేవా కాజల్, వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులు పంపించను. సో స్పైసీ చికెన్ పిక్కర్ నుంచి హర్యానా ఇది నువ్వు తీసుకో, చిన్నగా ఉంది. కాజల్ నాకు ఇది కావాలి. కాజల్ కొట్టేస్తుంటారా ఏంటి ఇప్పుడు మీరు? బిగ్ బాస్ నుంచి వస్తే గిఫ్ట్ల కోసం బాగా. హర్యానా ఇంత మంది గిఫ్ట్లు ఇచ్చారు, ఏం చేసుకుంటాం? అన్ని ఇంట్లో పెడుతున్నాను. అలా ఇప్పటి వరకు మీరిద్దరు చాలా విషయాలు చెప్పారు కదా. మీ ఇద్దరు గురించి చాలా విషయాలు చెప్పడానికి ఒక పర్సన్ వస్తున్నారు. లెట్స్ సీ. ఆయన ఎవరు? హలో గాయస్, ఫైనల్లీ మహబూబ్ అండ్ హర్యానా వెల్కమ్ టు క్రేజీ టాక్స్ విత్ కాజల్. సో నేను అఖిల్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు మీరు వస్తున్నారు. సో జబర్దస్త్ ఉంటది, ఇంకా చూడాలి ఎట్లుంటది ఇంటర్వ్యూ. అండ్ మీ ఇద్దరు గురించి ఒకటి చెప్పాలి. మీ ఇద్దరు ఫస్ట్ మహబూబ్ నీ గురించి ఒకటి చెప్తా విను. చెప్పురా. నువ్వు ఒక ట్రూ అండ్ రియల్ జెన్యున్ ఫ్రెండ్ రా. నువ్వు నాకు తెలుసు నువ్వు ఎంత వాల్యూస్ ఆ ఫ్రెండ్షిప్ కి. నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. అండ్ యువర్ హార్డ్ వర్కర్, ఎంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలుసు. డాన్స్, జిమ్నాస్టిక్ అండ్ నీలో అన్ని టాలెంట్ ఉందిరా. యాక్టింగ్ ప్రతి ఒక్కటి ఉంది. సో యూఆర్ వెరీ టాలెంటెడ్ గాయ్, నాకంటే ఎక్కువ టాలెంటెడ్ గాయ్ నువ్వు. అండ్ ఫ్రెండ్షిప్ కి మంచి వాల్యూ ఇస్తావు. లోపల ఉన్నప్పుడు ఎన్ని నెగిటివ్స్ వచ్చినా కూడా బయటికి వచ్చిన తర్వాత వాట్ యుఆర్ అనేది ఐ నో. అండ్ లోపల ఉన్నప్పుడు కూడా వాట్ యుఆర్ ఐ నో. నాకు లోపల కూడా నువ్వు మంచి వాల్యూ ఇచ్చినావు. అండ్ వి వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వచ్చేసి నీలో చేంజ్ ఒకటి చెప్తా. పర్సనాలిటీ చేంజ్ చేసుకో. నువ్వు చాలా పర్సనాలిటీ ఉంది అనేది, నాకంటే హెవీగా ఉన్నది. తగ్గిస్తే నేను నీకన్నా మంచిగా కనిపిస్తాను. లేదంటే నువ్వు కొంచెం ప్లీజ్ ఇంకా హెల్ప్ చేయి నాకు, కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోను. అండ్ హర్యానా యు ఆర్ వెరీ స్వీట్ గర్ల్ అండ్ బోల్డ్ అండ్ జెన్యున్ గర్ల్. నువ్వేంటంటే మంచి వాల్యూ ఇస్తావు మనుషులకి. ప్రతి ఒక్కటి నీలో ఏంటంటే ప్రతి ఒక్క స్ట్రిక్ట్ 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 అంటాం కానీ ఆ స్ట్రిక్ట్ కాదు. అది అది ఏంటంటే నువ్వు ఒక జెన్యున్ గా ఉంటావు అండ్ ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తావు. అండ్ లైఫ్ ఒక ప్లానింగ్ తోని కరెక్ట్ గా నువ్వు వెళ్తావు. అది నీలో బాగా నచ్చింది. అండ్ నీలో చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మరీ స్వీట్నెస్ వద్దు హర్యానా, కొంచెం తగ్గించుకో. అండ్ ఒకటే చేంజ్ చేసుకో, ఇంకేం లేదు. అండ్ కొంచెం లావ్ అవ్వు తిని, ఇది ఒకటి చేంజ్ అవ్వు. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ గాయస్. ఆడు సోహెల్ ఇస్ వెరీ 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 స్వీట్ పర్సన్. ఎలా చాలా కళ్ళ కపటం లేని మనసు.
థ్యాంక్ యూ సోహెల్ అండ్ థ్యాంక్ యూ అవినాష్. ఎవరేమనుకుంటున్నా ఏది ఎటు వెళ్తున్నా నాకు తెలియదు, నేను కావాలని చెప్పి కొన్ని అస్సలు చూడను. మీరిద్దరూ నాకు చాలా ఇంపార్టెంట్. ఐ యాజ్ ఐ ఆల్వేస్ సే అవినాష్ ఈజ్ మై ఎమోషనల్ బాండ్, లైక్ సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే నాకు ఆ గొడవలు పడకపోయినా మాట్లాడకపోయినా కూడా నా వల్ల కాదు. సో మీరిద్దరూ నా లైఫ్లోకి వచ్చినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్. సో ఇయానా అవియానా కాదు, నాకు సోహెల్ అవినాష్. సరే ఇవన్నీ అందుకే సోహెల్ని అవినాష్ని పక్కన పెట్టి మెహూయానా స్టార్ట్ చేయాలి పెట్టుకుంటున్నారు. మనం కొత్త స్టార్ట్ చేద్దాం. జెల్ అయ్యే గర్ల్ని. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అంతే. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్. నీ మెసేజ్ చూడంగా నాకు ఎందుకో చిన్న బరువు అనిపించింది, బట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సోహెల్. నీకు తెలుసు నేను ఎప్పటికీ మన ఇద్దరం ఇలాగే ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫస్ట్ నేను నా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకుని ఒక ఎపిసోడ్ చేశాను అంటే దట్ ఈస్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న చాలా బిజీగా ఉన్నారు, ఇంకా ఇంకా బిజీగా ఉండాలి అండ్ లైఫ్లో సక్సీడ్ అవ్వాలి. అండ్ సెండింగ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో చూసారు కదా, దిస్ ఈస్ టుడేస్ క్రేజీ టాక్స్ విత్ కాజల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీరు కూడా చెప్తారా మా వాళ్ళకి? లైక్ బటన్ కొట్టేయండి, కామెంట్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. గంట గంట నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై. వాలెంటైన్స్ డేకి ఎవరికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఆర్ ఇచ్చావు? ఎవరికి ఏం ఇవ్వట్లేదు ఆనెస్ట్లీ. నీ గర్ల్ ఫ్రెండ్ పేరులో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? ఉంటే నిజంగా చెప్పేవాడిని బట్ లేదు. నీకు బాగా నచ్చిన సెలబ్రిటీ ఎవరు? అల్లు అర్జున్. నీ ఫేవరెట్ సాంగ్ పాడు రైట్ నౌ, ఫాస్ట్ ఫాస్ట్. ఒరే ఆంజనేయులు తెగాయాస పడిపోకు చాలు. మా తల్లి ఛానల్ లో కరెక్ట్ గా ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1.82 మిలియన్. సుశాంత్ దగ్గర నుంచి ఒక క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలంటే ఏం అడాప్ట్ చేసుకోవాలి? పేషెన్స్. సుశాంత్ తో గొడవ అయ్యే కామన్ రీజన్ ఏంటి? ఆన్ హిస్ ఫోన్ ఆల్ ద టైమ్. సెలెక్ట్ వన్, మూవీస్ ఆర్ యూట్యూబ్? యూట్యూబ్. గౌతమి ఆర్ నిఖిల్? గౌతమి. కర్నూల్ ఆర్ హైదరాబాద్? హైదరాబాద్. బెలి ఆర్ లియో? లియో. వోడ్కా ఆర్ బియర్? చెప్పు కాదు.